తెరాసా పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని తెరాసా రూరల్ మండల అధ్యక్షుడు గోస్కుల రవి అన్నారు. వేములవాడ రూరల్ మండల తెరాసా పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా పట్టణంలోని సంగీత నిలయంలో గోస్కుల రవిని పలువురు తెరాసా నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా తెరాసా మండల అధ్యక్షుడు గోస్కుల రవి మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. వేమనవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు ఆధ్వర్యంలో తెరాసా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని అన్నారు. ప్రజలు తెరాసా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పట్టం కడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తిరుపతి, ఎంపీటీసీలు, గ్రామాల అన్ని సర్పంచులు, తెరాసా నాయకులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి కేసీ తిరుపతి అన్న గారు మరియు సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వేములవాడ రూరల్ మండల్ అధ్యక్షునిగా నన్ను నాకు అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి సీనియర్ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేములవాడ రూరల్లో ఉన్న 17 గ్రామాలను ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా ఖచ్చితంగా నా వంతు సహశక్తుల పనిచేస్తూ ప్రతి కార్యకర్తకు సేదోడు వాదోడుగా ఉంటే ఉండి ఒక మన కుటుంబంగా ప్రతి ఒక్కరిని నా సహశక్తుల సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో తోచ తప్పకుండా పాటిస్తూ ప్రతి ఒక్క గ్రామం తీర్పుకుంటూ నా వంతు సేవ చేస్తానని ప్రతి ఒక్కరికి హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మన గౌరవనీయులు డాక్టర్ చెన్నం రమేష్ బాబు గారికి మరొకసారి శిరస వంచి నమస్కారం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వేములవాడ రూరల్ మండల్ నూతన గ్రామ శాఖ అధ్యక్షులు, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు మరియు ముఖ్య నాయకులు, కుటుంబ సభ్యులు అందరు సమావేశం ఏర్పాటు చేసుకొని వేములవాడ రూరల్ మండల్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఏకగ్రీవంగా ఎన్నుకున్న కమిటీకి ప్రతి ఒక్కరూ సహకరించేందుకు నా తరఫున మరియు పార్టీ తరఫున ఎమ్మెల్యే గారి తరఫున మీరందరికీ ఏకగ్రీవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా రాబోయే రోజులలో కూడా ఈ వేములవాడ టీఆర్ఎస్ మండల్ కమిటీ అన్ని రంగాల్లో ముందుండి పార్టీ బలోపేతానికి పార్టీకి అహర్నిశలు ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని ఆశిస్తూ వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని గ్రామాలకు ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని సబ్బండ వర్ణాల కోసం తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి పోతుందో ఈ కమిటీ కూడా ముందు రోజులు రాబోయే రోజులలో కూడా ఆదర్శ కమిటీగా ఏర్పడి వేములవాడ రూరల్ మండల్ని అభివృద్ధి దిశలో తీసుకుపోవాలని పార్టీ పక్షాన మా తరఫున మరొక్కసారి కోరుకుంటూ